తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు అక్రమ అరెస్టుకు నిరసనగా అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రిగా 38 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కళా వెంకట్రావును తప్పుడు కేసులో ఇరికించి అక్రమ నిర్బంధం చేయడం సిగ్గుచేటన్నారు. జగన్ రెడ్డి సైకో చేష్టలకు ఇది పరాకాష్ఠ అని బీసీ నాయకత్వాన్ని అణగదొక్కడమే జగన్ రెడ్డి లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. రామతీర్థంలో రాముడి తల నరికివేత ఘాతుక చర్య వైసీపీ రాక్షస కాండను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పిదాలకు టీడీపీ నాయకులపై కక్ష సాధిస్తారానే విమర్శించారు. జగన్ రెడ్డి ఉన్మాద చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, స్వామ్యవాదులంతా గర్హించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ హిందూపురం మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు నరసింహులు, మాజీ జెడ్పీటీసీ చిన్నప్పయ్య, చిన్న వెంకటరాముడు, కేశవయ్య, మాధవనాయుడు, మండల కన్వీనర్లు చంద్రమౌళి, సిద్దలింగ, శ్రీరాములు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, మాజీ వార్డు మెంబర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సీబీఎన్ ఆర్మీ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం,